అల్లరి నరేష్ 65 కేజెస్ కే ఇంత కామెడీ చేస్తున్నాడు, మరి 268 కేజెస్ కి ఇంకెంత కామెడీ చేస్తాడో అని లడ్డూ బాబుకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోయా. తర్వాత కొంచెం ఫీల్ అయ్యా. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అక్కడక్కడ కొంచెం కామెడీతో లడ్డూ బాబు వెయిట్ మీద జోక్స్ తో నడిచిపోయింది. వెరీ గుడ్. సెకండ్ హాఫ్ బాగుంటుందిలే అనుకుంటే అసలు కథ ఎటు నుంచి ఎటుపోతుందో అర్థమే చావదు. చివరికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చినప్పటికీ అప్పటికే మన బేజా ఫ్రై అయిపోయి ఉంటుంది. లడ్డూ బాబుగా అల్లరి నరేష్ చాలా కష్టపడ్డాడు, కానీ మనకి చాలా చోట్ల కామెడీ కన్నా చిరాకు పుడుతుంది. రవిబాబు తన క్రియేటివిటీని కేవలం రెండు పాటల్లో చూపించగలిగాడు, కానీ సినిమా మొత్తం చూపించలేకపోయాడు. బొమ్మలో లాజిక్స్ ని గాలి కొదిలేశాడు. చక్రీ మ్యూజిక్ లో ఒక సాంగ్ అయితే టార్చర్. టీవీ సీరియల్లో సాంగ్స్ దీనికన్నా చాలా బెటర్ గా ఉంటాయనిపిస్తుంది. హీరోయిన్ గా పూర్ణది పెద్ద రోల్ కాదు, భూమిక రోల్ చాలా బాగుంది, తను బాగా చేసింది. రవిబాబు మార్క్ వెకిలి హాస్యం ఇందులో కూడా ఉంది. మొత్తానికి థియేటర్ కు వెళ్లి చూడక్కర్లే, టీవీలో చూడడం కూడా ఎక్కువే.